ఆకాశవాణి తెలంగాణలో పెట్టుబడులు ఆధునిక పరిజ్ఞానాలు అంశంపై సంభాషణ వింటారు. ఇందులో పాల్గొంటున్నవారు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు ఐటీ చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ గారు, ఆకాశవాణి కరెస్పాండెంట్ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి. నమస్కారం. జాతీయ స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా ఆర్థిక వృద్ధిని పురోగతిని చూపేవి ఏమిటి అంటే ఎవరికైనా గుర్తొచ్చేవి పెట్టుబడులు, పరిశ్రమలు, ఇంకా ఐటీ, వాటి ఎగుమతులు. మరి మెరుగైన పౌర జీవనం, పారదర్శకమైన పాలన, పాలనా సౌలభ్యం, వీటి గురించి చెప్పాలంటే ఇంకా ఆధునిక పరిజ్ఞానాలను ఎలా వినియోగిస్తున్నాం, వీటన్నిటిని చెప్పాల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు ఐటీ, ఐటీ ఆధారిత సేవలకు ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. మరోవైపు నాలుగో తరం పారిశ్రామిక విప్లవాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రపంచ దేశాలు వేగంగా పనిచేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో ఆయా రంగాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, ఆయా రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయి, మొత్తంగా మన ప్రయాణం ఎలా సాగుతోంది, ఈ విషయాలన్నీ ఈరోజు చర్చించుకుందాం. ఇందుకుగాను మన స్టూడియోలో ఒక విశేష అతిథి ఉన్నారు. ఏ బాధ్యత చేపట్టినా పాలనా వ్యవస్థ మీద గణనీయమైన ప్రభావం చూపించే అత్యంత ప్రభావశీలురైన సీనియర్ అధికారుల్లో ఒకరు, మరెవరో కాదు, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, చేనేత జౌళి శాఖల ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ గారు. నమస్కారం అండి, మా స్టూడియోలకి స్వాగతం. థ్యాంక్ యూ అండి. శ్రోతలందరికీ నా హార్దిక వందనాలు. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో జరిగిన పెట్టుబడులు ఒక ఎత్తైతే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల సరళి మరొక ఎత్తుగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పెట్టుబడుల పరిస్థితుల్లో చాలా వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయినా కూడా అమెరికా లాంటి దేశాల్లో అక్కడ జరుగుతున్న పరిణామాలతో పోలిస్తే ఐటీ రంగంలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు మెరుగ్గా మారుతూ వస్తున్నాయి, మళ్ళీ తిరిగి పుంజుకుంటూ ఉన్నాయి. పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పన రంగాల్లో రాష్ట్రం ఏర్పడ్డాక గత 5 ఏళ్లలో మన ప్రయాణం ఎలా సాగిందంటారు? అంటే ముఖ్యంగా మనకు 2014 సంవత్సరంలో మనందరికీ తెలిసినట్టుగా జాతీయ స్థాయిలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అండ్ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక చాలా ముఖ్యమైన క్యాంపెయిన్ని ప్రారంభించుకున్నారు. దాన్ని మేక్ ఇన్ ఇండియా అని అంటారు. సో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం మొదలయ్యేటప్పటి నుంచి మన దేశంలోనే ఈ పెట్టుబడి, ఇతర ప్రాంతాల నుంచి పెట్టుబడి సమకూర్చుకోవడం, మన డొమెస్టిక్ ఇండస్ట్రియలిస్ట్ని కూడా దేశంలోనే వాళ్ళ యాక్టివిటీస్ని ఇంకా విస్తరించేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం, ఇవన్నీ చాలా ముమ్మరంగా జరుగుతూ ఉంది. సో ప్రధాని గారు అన్ని రాష్ట్రాలని ఒకటే కోరారు. సాధారణంగా అంతకుముందు భారతదేశాన్ని గురించి ఒక బయట ఒక ముద్ర ఉండింది, దట్ భారతదేశంలో పెట్టుబడి పెట్టడం చాలా కష్టం, ఎందుకంటే రకరకాలుగా ప్రొసీజర్స్ ఉంటాయి, వాటిని అవలంబించడానికి చాలా ఆలస్యం అవుతుంది, చాలా అంటే ఇంగ్లీష్లో అంటారు రెడ్ టేప్, రెడ్ టేపిజం చాలా ఉంటుంది, బ్యూరోక్రసీ చాలా ఉంటుంది. సో ప్రధాని గారు అన్ని రాష్ట్రాలకి ఒక పిలుపు ఇచ్చారు, దట్ మీరు అందరూ రిఫార్మ్స్ చేయండి. అండ్ చాలా గర్వంతో చెప్పగలిగే విషయం ఏముంది అంటే అన్ని రాష్ట్రాల్లో, మనకు దేశంలో ఈరోజు 28 రాష్ట్రాలు ఉన్నాయి, అన్నిటితో పోలిస్తే మనకు తెలంగాణలోనే అతి ఎక్కువగా రిఫార్మ్స్ చేయడం జరిగింది. చాలామందికి తెలిసే ఉంటుంది టీఎస్ ఐపాస్ అనే పేరుతో ఒక కొత్త ఇండస్ట్రియల్ పాలసీ 2015లోకి తీసుకురావడం జరిగింది. అండ్ 2015 నుంచి మన రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడి రావడం, ఐటీ రంగంలో కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కావచ్చు, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్, అంటే మొత్తం దేశానికే మేము ఒక ఆదర్శంగా ఈరోజు నిలిచి ఉన్నాము. ఇప్పుడు మీరు ఇందాక మేక్ ఇన్ ఇండియా అన్నారు, ఆ స్ఫూర్తితో మేక్ ఇన్ తెలంగాణ అనేది మొదలు పెట్టారు. అలాగే కేంద్రంలో స్టార్ట్అప్ ఇండియా అని, స్టాండప్ ఇండియా అని రకరకాలుగా పెట్టుబడుల్ని, ఒక కొత్త కొత్త ఆలోచనల్ని ప్రోత్సహించడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మిగిలిన రాష్ట్రాల కన్నా, మీరు చెప్పారు టీఎస్ ఐపాస్ అనేది ఒక కొత్త విధానాన్ని రూపొందించుకున్నాము అని, మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ స్థానికంగా మనకి రాష్ట్రంలో అవలంబిస్తున్న ఈ విధానం ఎట్లా భిన్నమైందంటారు? సాధారణంగా ప్రతి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడి పెట్టాల్సిందిగా ఉంటే కొన్ని ముఖ్యమైన అనుమతులు, పర్మిషన్స్ అవన్నీ ముందుగానే తీసుకువెళ్ళాలి. సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఇట్లాంటి పర్మిషన్స్ తీసుకోవడానికి ఒక 6 మాసాలు 9 మాసాలు బాగా ఆలస్యం జరుగుతూ ఉంటే సంవత్సరం పైన కూడా సమయం వృథా అవుతూ ఉంటుంది. సో తెలంగాణ పాలసీలో టీఎస్ ఐపాస్లో 2-3 చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిగా అది నా దృష్టిలో ఇది చాలా ఒక విప్లవాత్మకమైన మార్పు అన్నమాట.
ఈ కొత్త విధానం మేము ఎట్లా పెట్టాము అంటే, నిర్మాణాన్ని ప్రారంభం చేయడానికి మీకు ఏ మాత్రం అనుమతి పర్మిషన్స్ ఏమీ అవసరం లేదు. అనుకోండి మీరు 5 ఎకరాల ల్యాండ్లో మీ ఫ్యాక్టరీ కడతారు అనుకున్నారు, 5 ఎకరాలు మీరు నిర్ణయించగానే మరుసటి రోజు నుంచి మీరు అక్కడ నిర్మాణం మొదలు పెట్టవచ్చు. ఏ కాగితము, ఏ అప్రూవలు, ఏ పర్మిషన్ మీకు అవసరం లేదు. సో సాధారణంగా ఇతర ప్రాంతంలో అవన్నీ కాగితాలు సమకూర్చుకోవడానికి మీకు 8-9 మాసాలు పడతాయి. తెలంగాణలో దాన్ని 0 చేయడం జరిగింది, అంటే మరుసటి రోజే మీరు కార్యక్రమాన్ని మొదలు పెట్టవచ్చు. సో 8-9 మాసాలు సాధారణంగా జరిగే ఆలస్యాన్ని మేము పూర్తిగా తగ్గించుకోగలిగాము. బట్ దాని అర్థం ఏముంది అంటే, మీకు ఏమీ అప్రూవల్స్ అవసరం లేదు, ఏమీ అనుమతులు అవసరం లేదు, విచ్చలవిడిగా మీరు చేయవచ్చు అట్లాంటివి కూడా కాదు. తెలంగాణలో నిబంధన ఏం చెప్తా ఉంది అంటే, మీరు కమర్షియల్ ప్రొడక్షన్ ఎప్పుడు ప్రారంభం చేయగలుగుతున్నారో దానికంటే ముందు మీ దగ్గర అన్ని అనుమతులు, అన్ని పర్మిషన్స్ ఉండాలి. అండ్ ఇంకా ఒక నిబంధన ఏం చెప్తా ఉంది అంటే, ఖచ్చితంగా ప్రభుత్వం ఈ అన్ని అనుమతులు పర్మిషన్స్ మీకు 15 రోజు వ్యధి లోపలే ఇస్తుంది. అంటే ఇది మేము ఒక రకమైన గ్యారంటీ ఇస్తున్నాము. 15 రోజుల లోపల మేము మీకు ఇవ్వలేకపోతూ ఉంటే, సపోజ్ మీరు 1వ తేదీ పర్మిషన్స్కి అప్లై చేశారు, 15వ తేదీ కల్లా మీకు అనుమతులు పర్మిషన్స్ రాలేదు అనుకోండి, అప్పుడు 16వ తేదీ నుంచి మీ కార్యక్రమాలని మీరు ప్రారంభించుకోవచ్చు. ఎవరో మిమ్మల్ని ఏమీ ప్రశ్నించుకోలేరు. సో డీమ్డ్ అప్రూవల్ అనమాట, అంటే 15 డేస్లో మేము ఇవ్వాల్సిందే, ఇవ్వలేకపోతా ఉంటే 16వ రోజు మీరు మీ నిర్మాణ కార్యక్రమాన్ని, కమర్షియల్ కామాన్ని మీరు మొదలు పెట్టవచ్చు. అండ్ ఇంకా ఒక అంటే మరి ఒక నిబంధన కూడా ఉంది, అది చాలా చాలా నా దృష్టిలో చాలా విప్లవకరమైన చర్య. అది ఏమవుతా ఉంది అంటే, ఎక్కడైనా ఎప్పుడైనా ఈ 15 రోజు వ్యధిలో మేము అనుమతులు ఇవ్వలేకపోతా ఉంటే, ఆంతరికంగా మేము ఒక ఎంక్వైరీ చేస్తాము, మేము ఒక విచారణ జరిపిస్తాము దట్ ఎవరి వలన ఈ ఆలస్యం జరిగింది. అండ్ అనుకోండి అధికారి 2 రోజులు ఆలస్యం చేశారు, అతని వలన ఈ అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం జరిగింది అని ఇట్లా విచారణలో తెలిసింది అనుకోండి, సో ఆ అధికారి నుంచి వాళ్ళ రోజువారీ జీతం నుంచి 2 రోజుల జీతం మేము వసూలు చేసి ఆ కంపెనీకి తిరిగి చెల్లిస్తాము. సో ఎంప్లాయీస్ పైన బాధ్యత పెట్టడము, వాళ్ళు ప్రభుత్వం ఏదైనా మాట ఇచ్చి ఉంటే దానికి కట్టుబడిగా ఉన్నటువంటి ఒక రకమైన వాతావరణం కల్పించడం, భారతదేశంలోనే ఇది తెలంగాణలో జరిగేది ఇది ప్రథమం అన్నమాట. ముఖ్యంగా మనం అడుగుతున్న ఇన్వెస్ట్మెంట్స్కి వాటికి సంబంధించి ఒక జవాబుదారీతనాన్ని స్పష్టంగా ఇవ్వగలుగుతున్నాము. ఇప్పుడు మీరు పెట్టుబడులు అంటే, ఇప్పుడు వీటిల్లో ఎస్ఎంఈస్, చిన్న పరిశ్రమలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి, ఈ వీటిల్లో వీటికి ఇస్తున్న ప్రాధాన్యత ఎలా ఉంటుంది, అలాగే ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఎలాగ ప్రోత్సహిస్తున్నామంటారు? సో ఈరోజు మనకు పరిస్థితి ఎట్లా ఉంది అంటే, గత ఒక 5 సంవత్సరాల్లో సుమారు ఒక 7,500 ఇండస్ట్రీస్కి మేము ఈ టీఎస్ఐ పాస్ కింద మేము అనుమతులు ఇచ్చాము. అండ్ దాంట్లో ఒక 90% పైనే మనకు ఈ స్మాల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అండ్ సాధారణంగా కూడా మనకు తెలంగాణలో హైదరాబాద్లో స్మాల్ ఇండస్ట్రీస్ చాలా భారీ సంఖ్యలో ఉన్నాయి. అంటే హైదరాబాద్ చుట్టూ సుమారు ఒక 70,000 పైన ఎస్ఎంఈస్ ఉన్నాయి. దానికి కూడా ఒక కొన్ని కారణాలు ఉన్నాయి. రాను రాను దశాబ్దాలుగా చిన్న చిన్న అవసరాలకి కావాల్సిన వస్తువుల్ని వాళ్ళు ఎస్ఎంఈస్ స్థానికంగా ఉన్నటువంటి కంపెనీస్కి అవుట్సోర్స్ చేయడం, కాంట్రాక్ట్స్ ఇవ్వడం ఇట్లాంటివి మొదలు పెట్టారు. సో దశాబ్దాలుగా ఈరోజు హైదరాబాద్లో సుమారు ఒక 70,000 ఎస్ఎంఈస్ తయారైనాయి. అండ్ వీటిలో కూడా కొన్ని ఎస్ఎంఈస్ చాలా టెక్నాలజీని కూడా చాలా మెరుగుపరిచి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని సరఫరా చేయడం, ఇంటర్నేషనల్ వాల్యూ చైన్ అంటాము, వాల్యూ చైన్లో భాగస్వామి అవ్వడం ఇట్లాంటివి కూడా చూడడం జరుగుతూ ఉంది. అండ్ ఎక్కువగా ఉపాధి కల్పన, ఎక్కువగా ఆర్థిక అభివృద్ధి జరగడం ఇవన్నీ ఎస్ఎంఈస్ ద్వారానే జరుగుతుంది. అంటే పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి, పెద్ద కంపెనీస్ ద్వారా కూడా రాష్ట్రానికి మంచి ప్రయోజనాలు సాధించుకోగలుగుతున్నాము, బట్ ఎస్ఎంఈస్ని నిజంగా ఇండస్ట్రియల్ బ్యాక్ బోన్గా చూడవచ్చు. సో ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఎస్ఎంఈస్కి ఇవ్వాల్సిందిగా ప్రాధాన్యత ఏమాత్రం కూడా తగ్గలేదు. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రతి ఇండస్ట్రియల్ పార్క్లో కొంత స్థలం ఎస్ఎంఈస్ కోసం రిజర్వ్ చేసి పెట్టి ఉన్నాము, ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి ఎక్కడైనా మార్కెటింగ్ సౌకర్యం, టెక్నాలజీ సౌకర్యం అవసరం ఉంటే దాంట్లో ప్రభుత్వ సహాయ సహకారం చేస్తూ ఉంది. హైదరాబాద్ శివార్లో ఈ నల్గొండ జిల్లాలో ఒక చాలా పెద్ద ఇండస్ట్రియల్ పార్కు, సుమారు ఒక 400 ఎకరాలతో కూడిన ఇండస్ట్రియల్ పార్కు పూర్తిగా 100% ఎస్ఎంఈస్ కోసం కేటాయించడం జరిగింది. దండు మల్కాపూర్ అనే ఒక ప్రాంతం ఉంది, సుమారు అక్కడ 800 కొత్త ఎస్ఎంఈస్
వాళ్ళ వాళ్ళ ఫ్యాక్టరీస్ అక్కడ స్థాపించబడతా ఉన్నాయి. సో ఎస్ఎంఈస్కి కావాల్సిన సదుపాయాలు, వాళ్ళకి తీర్చాల్సిన సమస్యలు, అవసరాలు అవన్నీ ప్రభుత్వం చాలా బాధ్యతతో చేయగలుగుతా ఉంది. ఏంజల్ ఇన్వెస్టర్స్ విషయం ఎట్లా వస్తుంది అంటే స్టార్టప్స్కి సంబంధించినవి, అంటే మీరు కూడా చెప్పారు జాతీయ స్థాయిలో స్టార్టప్ ఇండియా అనే ఒక చాలా బృహత్మైన కార్యక్రమం 4 సంవత్సరాల క్రితం గౌరవ ప్రధాని గారు మొదలు పెట్టారు. సో తెలంగాణ ఈ రంగంలో కూడా స్టార్టప్స్కి కూడా ఇచ్చే ప్రోత్సాహన కార్యక్రమంలో కూడా మేము జాతీయ స్థాయిలో కూడా ఒక ఆదర్శంగా ఈరోజు నిలిచి ఉన్నాము. మీకు తెలిసే ఉంటుంది స్టార్టప్స్కి కొన్ని మౌలిక అవసరాలు ఉంటాయి. ముఖ్యంగా చాలామంది స్టార్టప్స్లో మంచి ఉత్సాహం ఉంటుంది, కొత్త కొత్త ఆలోచనలు ఉంటాయి, కానీ ఆ ఆలోచనల్ని ఒక ప్రోడక్ట్ రూపంలో, ఒక సొల్యూషన్ రూపంలో ఎట్లా తీర్చిదిద్దాలి, దానికి వాళ్ళకి చాలా గైడెన్స్ అవసరం ఉంటుంది. సో సాధారణంగా ఇట్లాంటి గైడెన్స్ ఇచ్చే సంస్థల్ని ఇంక్యుబేటర్స్ అంటారు. అండ్ ఈరోజు మళ్ళీ చాలా గర్వంతో చెప్పగలిగే విషయం ఏముంది అంటే భారతదేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ అంటే టీ హబ్ అంటారు, అది మనకు హైదరాబాద్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భం ఉంది అన్నమాట. సో టీ హబ్ని ఒక మోడల్గా చూస్తూ హైదరాబాద్లో ఈరోజు ఈ స్టార్టప్ కార్యక్రమాలు చాలా విస్తృత స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అంటే 2014లో స్టార్టప్ కార్యక్రమం ప్రారంభం చేసే సమయంలో రాష్ట్రంలో జస్ట్ ఒక 200 స్టార్టప్స్ ఉండేవి, బట్ ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ సంఖ్య 4,000 వరకు చేరింది. అండ్ కొన్ని స్టార్టప్స్ చాలా అద్భుతంగా కొత్త కొత్త ఆలోచనలతో బాగా పనిచేస్తున్నాయి, మంచి వాళ్ళకి ఫండింగ్ వెళ్తూ ఉన్నాయి, చాలా జనాలకి చాలా ఉపయోగపడే ప్రోడక్ట్స్ వాళ్ళు కనిపెట్టగలుగుతున్నారు. సో ఇది కూడా చాలా ఒక సంతృప్తి చెందిన విషయం. బాగుందండి. మీకు ఒకవైపు స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మరొక వైపు ఇన్వెస్ట్మెంట్స్ని ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళకి రకరకాల ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని ఇక్కడ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయమని కోరుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీల నుంచి కూడా మీరు ఇన్వెస్టర్స్కి ఒక సానుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఇప్పుడు పరిశ్రమల వైపు నుంచి చూసినా, ఇటు విద్యావేత్తల నుంచి చూసినా, మన దగ్గర ఎడ్యుకేటెడ్ వీళ్ళల్లో కూడా సరైన ఉపాధి కల్పనకి సంబంధించి, లేకపోతే వాళ్ళ స్కిల్స్కి సంబంధించి సరిపడా ఉండటం లేదని ఒక ఆరోపణ వస్తూ ఉంటుంది. దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ప్రభుత్వ పరంగా ఏమైనా చేయగలుగుతున్నామా? అవును, ఇది మీరు చెప్పింది వాస్తవమే. నేను ఒక ఐటీ సెక్టర్ని ఒక ఉదాహరణగా తీసుకుంటాము. ఇప్పుడు మన అందరికీ తెలుసు హైదరాబాద్ చుట్టుపక్కల శివార్లో చాలా ఇంజనీరింగ్ కళాశాలలు ఉంటాయి. అండ్ ప్రతి సంవత్సరం ఈ ప్రముఖమైన ఐటీ కంపెనీస్ ఈ కాలేజెస్కి వెళ్ళి చాలామంది స్టూడెంట్స్ని ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కొన్ని వేలాది మంది క్యాండిడేట్స్ మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి ఐటీ సెక్టర్లోకి ప్రవేశం పొందుతారు. బట్ సాధారణంగా చాలామంది ఐటీ ప్రముఖులు మాకు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు దట్ మేము తెలంగాణ నుంచి స్టూడెంట్స్ని తీసుకుంటున్నాము, కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా మేము చేస్తున్న కార్యక్రమాల గురించి అవగాహన ఉండదు, అండ్ చాలా సమయము వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడానికి, మళ్ళీ వాళ్ళని వాళ్ళ కంపెనీస్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్, అప్లికేషన్స్, ప్లాట్ఫామ్స్ నేర్పించడానికి చాలా సమయం దాంట్లో పడతా ఉంటుంది. సో కొంత నిరాశతో వాళ్ళు మాకు ఇట్లాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు. సో 4 సంవత్సరాల క్రితం మేము ప్రభుత్వ తరఫున ఒక కొత్త సంస్థని ఏర్పాటు చేశాను, దాన్ని టాస్క్ అంటారు, అంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్, టీఏఎస్కే. సో టాస్క్ ద్వారా ఏం జరుగుతూ ఉంది అంటే ఈరోజు ఐటీ కంపెనీస్ కావచ్చు, ఇతర ఇంజనీరింగ్ సంస్థలు కావచ్చు, వాళ్ళకి ఎట్లాంటి స్కిల్స్ కావాలో, ఉదాహరణకి ఇన్ఫోసిస్ని తీసుకోండి అనుకోండి, ఇన్ఫోసిస్ ఈరోజు వాళ్ళ క్లయింట్స్ కోసం సాఫ్ట్వేర్ తయారు చేయడానికి అనుకోండి ఒక కొత్త రకమైన టెక్నాలజీ వాడుతూ ఉంది, ఒక కొత్త ప్లాట్ఫామ్ ఉపయోగిస్తూ ఉంది. అండ్ మన ఇంజనీరింగ్ కాలేజెస్లో సాఫ్ట్వేర్, ఆ టెక్నాలజీ, ఆ ప్లాట్ఫామ్ ఇంకా సిలబస్లో దాన్ని ఒక భాగంగా చేయలేదు. సాధారణంగా కాలేజెస్లో కొంచెం వెనకబడినగా వాళ్ళు ఉంటారు, అంటే ఈరోజు వాడుకోవడంలో ఏముందో అండ్ వాళ్ళు సిలబస్లో ఏం చెప్తా ఉంటారో దాంట్లో చాలా తేడా, 4-5 సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి క్యాచ్అప్ చేయడానికి. అంత లోపల ఇంకా టెక్నాలజీ పెరిగిపోతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. సో టాస్క్ ద్వారా ఈ గ్యాప్ని మేము ఫిల్అప్ చేస్తూ ఉంటాము. సో ఏ టెక్నాలజీ కంపెనీస్ వాడుతూ ఉన్నాయో కానీ కాలేజెస్లో ఇంకా నేర్పించట్లేదు, టాస్క్ ఆధ్వర్యంలో మేము వాటి మీద చిన్న చిన్న మాడ్యూల్స్ తయారు చేసి స్టూడెంట్స్ 3rd ఇయర్లో 4th ఇయర్లో స్టూడెంట్స్ కాలంలోనే వాళ్ళకి ఇవన్నీ కూడా అదనంగా మేము నేర్పిస్తున్నాము. సో సపోజ్ నేను ఒక కంప్యూటర్ సైన్స్ విద్యార్థిగా ఒక కాలేజీలో ఉన్నాను, సో ఉదయం నుంచి సాయంత్రం వరకు నా సిలబస్లో ఏముందో అదే నేను క్లాస్ వారీగా నేను నేర్చుకోవాలి,
బట్ సాయంత్రం తర్వాత నేను ప్రతిరోజు ఒక అదనంగా ఒక గంట అక్కడ కాలేజీలో ఉండి టాస్క్ మాడ్యూల్స్ కూడా నేర్చుకుంటాను. సో ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది అంటే ప్రతి సంవత్సరం ఒక 30,000 to 40,000 మంది స్టూడెంట్స్ ఈ టాస్క్ కోర్సెస్ తీసుకుంటున్నారు. అండ్ ఎంప్లాయర్స్లో కూడా ఈరోజు చాలా సంతృప్తి ఉంది. ఉదాహరణకి నేను ఇందాక ఇన్ఫోసిస్ గురించి చెప్పాను, ఆ ఇన్ఫోసిస్ హెచ్ఆర్ వాళ్ళే మాకు ఈరోజు ఎట్లా ఫీడ్బ్యాక్ ఇస్తారు అంటే టాస్క్ ద్వారా మా సెలెక్షన్కి వస్తున్నారు వాళ్ళకి కొద్దిగా కూడా మేము ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా మాకు అవసరం, నేరుగా వాళ్ళకి లైవ్ ప్రాజెక్ట్స్ మీద లైవ్ అకౌంట్స్ మీద వాళ్ళని మేము అలాట్ చేయగలుగుతున్నాము. సో స్కిల్ గ్యాప్ ఖచ్చితంగా ఉంది, బట్ స్కిల్ గ్యాప్ని ఇట్లా పూడ్చుకోవడానికి టాస్క్ కార్యక్రమాలు జరుగుతూ ఉంది. మేము ఐటీ సెక్టర్ నుంచి టాస్క్ కార్యక్రమాలని ప్రారంభించాము, బట్ ఈరోజు లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, ఇతర ఇంజనీరింగ్ రంగంలో కూడా టాస్క్ కార్యక్రమాలని విస్తరించేసి ఉన్నాం. ఇప్పుడు ఉన్న గ్యాప్స్ని ఐడెంటిఫై చేస్తూ దాన్ని పూడ్చడానికి మీరు పలు కొత్త చర్యల్ని తీసుకుంటున్నారు, మిగతా చోట్ల లేని చర్యల్ని. ఇప్పుడు అలా చూస్తే కనుక మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ అనేవి ఏమన్నా మనం అంతర్జాతీయ ప్రమాణాలతోటి కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ని ఎవాల్వ్ చేయగలిగామంటారా ఈ 5 ఏళ్లలో? నేను చెప్పిన దాంట్లో కూడా చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. సో ఉదాహరణకి నేను టీఎస్ ఐపాస్ గురించి చెప్పాను, అంటే మీరు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాల్సిందిగా ఉంటే ప్రారంభ దశలో మీకు ఏమీ అనుమతులు పర్మిషన్స్ అక్కర్లేదు, తర్వాత 15 రోజులలోపు మీకు అన్ని ఇస్తాము, ఇవ్వకపోతే మీరు 16వ రోజు మీ కార్యక్రమాన్ని మొదలు పెట్టవచ్చు, తర్వాత ఆంతరికంగా ఎంక్వైరీ జరిపి ఎవరి వల్ల ఆలస్యం జరిగిందో వాళ్ళపైన జరినామా వేయడము, ఒక జవాబుదారి బాధ్యత వాళ్ళ మీద పెట్టడం, ఇది ఒక రకమైన అంతర్జాతీయ బెస్ట్ ప్రాక్టీస్. ఎందుకంటే మేము ఎంతోమంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్తో కలుస్తూ ఉంటాము, మేము వెళ్ళి వాళ్ళకి ఈ పాలసీస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. అండ్ ఎక్కడైనా వెళ్ళినా ప్రతి దగ్గర వాళ్ళు చాలా ప్రశంస కురిపిస్తున్నారు దట్ ఇట్లాంటి పాలసీ ఇక్కడ వినలేదు. అండ్ నిజంగా ఈ పాలసీ ఫలితం కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా బాగా ఉంది. నేను ఇందాక చెప్పాను 7,500 పైన మనకు కొత్త కొత్త కంపెనీలు వచ్చినాయి. సో పాలసీ అమల్లో ఉంటేనే, పని జరుగుతూ ఉంటేనే అంత మంచి స్పందన ఉంటుంది. సో ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్గా చూడవచ్చు. టీ హబ్ లాంటి ఇంక్యుబేటర్ ఇక్కడ స్థాపించడం, స్టార్టప్స్ కోసం అనేక రకమైన ప్రోత్సాహన కార్యక్రమం చేపట్టడం, అది కూడా ఒక రకమైన బెస్ట్ ప్రాక్టీస్ ఉంది. టాస్క్ గురించి కూడా నేను చెప్పాను. అండ్ ఇంకా 2 ఇట్లాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి కూడా నేను సంక్షిప్తంగా చెప్తాను. అంటే ఈరోజు స్టార్టప్స్లో, ఈ ఆంటర్ప్రినర్స్లో ఒకటి ఏం చూడడం జరుగుతూ ఉంది అంటే విమెన్ భాగస్వామ్యం చాలా తక్కువే ఉంది. అంటే ఈరోజు ఒక 100 మంది ఆంటర్ప్రినర్స్ ముందుకి వస్తూ ఉంటే సాధారణంగా మనకు ఏం చూడడం జరుగుతుంది అంటే ఒక 80-85 దాంట్లో పురుషులు ఉంటారు, అండ్ ఒక 10-15 మంది మాత్రమే దాంట్లో మహిళలు ఉంటారు. సో మళ్ళా భారతదేశంలో ప్రథమంగా ఒక మహిళల కోసం ప్రత్యేకమైన ఇంక్యుబేటర్ హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది, దాన్ని వి హబ్ అంటారు. సో మహిళల మన ఆంటర్ప్రినర్స్ వి హబ్కి రావాలి, వి హబ్కి వస్తే వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వడము, టెక్నాలజీ అవసరం ఉంటే టెక్నాలజీ వాళ్ళతో పరిచయం చేయించడం, మార్కెటింగ్ సాయం అవసరం ఉంటే దానికి సంబంధించిన సాయం అందించడం, అట్లాంటివి కార్యక్రమం మంచిగా జరుగుతూ ఉన్నాయి. సంవత్సరం కాలం నుంచి ఇది వి హబ్ నడుస్తూ ఉంటే దీని నుంచి కూడా మనకు చాలా మంచి ఫలితాలు చూడడం జరిగింది. అదేవిధంగా నేను ఇందాక చెప్పాను, మనకు మన రాష్ట్రంలో ఎస్ఎంఈస్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి, 70,000 పైన మనకు ఎస్ఎంఈస్ ఉన్నాయి. అండ్ గత 5 సంవత్సరాల్లో కూడా కొత్త కొత్త కంపెనీలు ఎక్కువగా మనకు ఎస్ఎంఈ రంగంలోనే, స్మాల్ అండ్ చిన్న తరహా పరిశ్రమ రంగంలోనే ఎక్కువగా వస్తున్నాయి. దౌర్భాగ్యంగా గతంలో ఎస్ఎంఈస్లో ఇండస్ట్రియల్ సిక్నెస్ కూడా కొంతవరకు చూడడం జరిగింది. అంటే మా అంచనా ప్రకారం 70,000లో సుమారు ఒక 10% ఎస్ఎంఈస్, అంటే గతంలో చాలా మందికి అవగాహన ఉంటుంది ఈ రాష్ట్రంలో, అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నటప్పుడు ఇక్కడ పవర్ సమస్య చాలా తీవ్రంగా ఉండింది. ప్రతి వారంలోనే 2 రోజులు కానీ 3 రోజులు కానీ పవర్ కోత ఉండింది. ఇండస్ట్రీస్కి, ముఖ్యంగా చిన్న ఇండస్ట్రీస్కి ఈ జనరేటర్ కోసం పెట్టుబడి పెట్టడం వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది. అండ్ రాను రాను ఒక 10% ఎస్ఎంఈస్ ఈ సిక్నెస్ వలన మూతపడి ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాల క్రితం ఒక కొత్త ఒక ప్రయోగం రూపంలో ఒక ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ప్రారంభించింది. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అభిప్రాయం ఏముంది అంటే ఎక్కడైనా సిక్నెస్ కాబోతూ ఉంటే, అంటే సిక్నెస్ కూడా అకస్మాత్తుగా రాదు, అంటే ఈ రోజు వరకు అంత మంచిగా నడుస్తూ ఉంది, రేపు అకస్మాత్తుగా నేను సిక్ అయిపోయాను, అట్లాంటివి ఉండదు. ముందుగానే కొన్ని చిహ్నాలు కనపడతాయి. ఉదాహరణకి వాళ్ళు బ్యాంక్ నుంచి ఏమైనా రుణం తీసుకుని ఉంటే కంతులు కట్టడానికి వాళ్ళు ఆలస్యం చేస్తున్నారు,
వడ్డీ కట్టలేకపోతున్నారు, లేకపోతే సప్లయర్స్ వాళ్ళు ఏదైనా ఆర్డర్ తీసుకుని ఉంటే ఆ ఆర్డర్ సకాలంలో వాళ్ళు పూర్తి చేయలేకపోతున్నారు. ఇట్లాంటి కొన్ని సైన్స్ ఉంటాయి, కొన్ని చిహ్నాలు ఉంటాయి. సో ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఏం చేస్తూ ఉంది అంటే కొన్ని ఇట్లాంటి చిహ్నాలు ఎక్కడైనా కనిపిస్తూ ఉంటే బ్యాంక్ సహాయంతో అట్లాంటి కంపెనీస్ని గుర్తు చేస్తూ ఉంటాయి. అండ్ అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎట్లాంటి సహాయం అవసరం ఉందో ఈ సిక్నెస్ రాకుండా చూడడానికి, సిక్నెస్ని నిరోధించడానికి అట్లాంటి ముందు చర్యలు వాళ్ళు తీసుకుంటూ సిక్నెస్ని రాకుండా చేస్తూ ఉంది. రెండవది, ఆ 10% కంపెనీస్ ఎవరో సిక్ అయి ఉన్నాయో వాటిని రివైవ్ చేయడానికి ఎట్లాంటి మార్గాలు ఉన్నాయి, బ్యాంక్ ఏదైనా లోన్ మాఫీ చేయడానికి లేకపోతే వాయిదా చేయడానికి ఏమైనా ముందుకు వస్తారా, వాళ్ళకి అదనంగా ఏదైనా వర్కింగ్ క్యాపిటల్ ఇస్తే దాని ద్వారా వాళ్ళు ఏమైనా వాళ్ళ కార్యక్రమాలను ఏమైనా మళ్ళా చేయగలుగుతారా. సో దాంట్లో కూడా ఈ హెల్త్ క్లినిక్ కూడా ఒక జాతీయ స్థాయిలో ఇది ఒక నమూనాగా ఉంది, ఆదర్శంగా ఉంది. అండ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ప్రతినిధులు వచ్చి వీటిని అధ్యయనం చేసి వాళ్ళ వల్ల రాష్ట్రంలో కూడా ఇది పెట్టుకోవడానికి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బాగుందండి. ప్రస్తుతం ఎకనామిక్ రిఫార్మ్స్ స్టార్ట్ అయిన తర్వాత జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాలకి కూడా చాలా వెసులుబాటు ఏర్పాటైంది. మనం ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న ఎకనామిక్ డిప్లొమసీ ఇట్లాంటివన్నీ, ఈ నేపథ్యంలో మనకి ఇతర దేశాలతో నేరుగా ఏమైనా ఒప్పందాలు, పెట్టుబడులకు సంబంధించి ఏమైనా ఒప్పందాలు చేసుకునేందుకు అవకాశం ఉందా, అలాంటివి ఏమైనా జరిగినాయా మన దగ్గర? అంటే మేము చేస్తున్నాము. ముఖ్యంగా మొత్తం ప్రపంచంలో ఒక 8-9 ప్రాంతాల్లో మనకు తెలంగాణకి బాగా ఉపయోగపడతాయి అట్లా మేము గుర్తించి ఉన్నాము. సో యుఎస్ఏ ఒకటి ఉంది, యూకే ఒకటి ఉంది, జర్మనీ, ఫ్రాన్స్, అదేవిధంగా ఇటు పక్క చూస్తే మనకు జపాన్, కొరియా, చైనా అండ్ ఇది మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఆస్ట్రేలియా, యుఏఈ ఇట్లాంటి. సో అక్కడ ఎక్కువగా ఇట్లాంటి. సో జస్ట్ కొరియాని ఒక ఉదాహరణగా తీసుకుంటాం. సో ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది అంటే కొరియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. కొరియా మన భారతదేశానికంటే ఒక 30-40 సంవత్సరాల ముందే బాగా ఇండస్ట్రియలైజ్డ్గా డెవలప్డ్గా తయారయ్యి అక్కడ చాలా కంపెనీస్ తయారైనాయి. బట్ ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది అంటే కొరియాలో వాళ్ళ సొంత మార్కెట్ చాలా చిన్నంగా ఉంది, అంటే అక్కడ జనాభా లిమిటెడ్గా ఉంది, తక్కువ మందే కొనేవాళ్ళు ఉన్నారు. సో కొరియాలో ఉన్నటువంటి కంపెనీస్ వాళ్ళ సొంత దేశం పైనే ఆధారపడతా ఉంటే వాళ్ళకి పెద్ద ఏమీ భవిష్యత్ అంత పెద్దగా ఏమి ఉండదు అనమాట. సో వాళ్ళు స్వయంగా ఏ కంట్రీస్కి వెళ్ళవచ్చు, ఎక్కడ వాళ్ళ ఫ్యాక్టరీస్, కొత్త యాక్టివిటీస్ ఎక్కడ పెట్టుకోవచ్చు వాళ్ళే వెతుకుంటూ ఉన్నారు. సో ఈరోజు భారతదేశం పరిస్థితి ఎట్లా ఉంది అంటే మనకు ఒకటి మార్కెట్ సైజ్ చాలా పెద్దగా ఉంది, 1.3 బిలియన్ మనకు జనాభా ఉంది. అండ్ రెండవది, భారతదేశం మన లొకేషన్ చూస్తే, ప్రపంచంలో మన లొకేషన్ చూస్తే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఇది ఒక మంచి లొకేషన్. సో చాలామంది ఆ దృష్టితో భారత్ని చూస్తూ ఉన్నారు. అండ్ భారతదేశంలో మేము తెలంగాణలో పాలసీస్ అనుకూలంగా ఉన్నాయి, భారత్లో బెస్ట్ లొకేషన్ మేము హైదరాబాద్ చుట్టూ తెలంగాణ దగ్గర ఇవ్వగలము అట్లాంటి ధీమా మేము చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. సో కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాలతో మనకు ఒప్పందనాలు కూడా ఉన్నాయి అండ్ వాటికి అనుకూలంగా రాబోయే రోజుల్లో కొన్ని పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు అనగానే మనకి చాలా రోబస్ట్ దీంట్లో కనిపించేది ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, వాటిని మనం అప్లై చేస్తున్న వేరియస్ పౌర సేవలకు సంబంధించి మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సి వస్తుంది. యాజ్ ఆన్ టుడే ఈరోజు మనం ఐటీకి సంబంధించి, ఐటీ ఆధారిత సేవలకు సంబంధించి ఎక్కడున్నాము దేశం చిత్రపటంలో కనుక చూస్తే? అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ఐటీ పౌర సేవల కోసం వినియోగించడం మనకు చాలా భారీ స్థాయిలో మొదలైంది. అండ్ ఈరోజు 2 రాష్ట్రాలుగా విడైన కూడా తెలంగాణలో ఈ పౌర సేవల కోసం ఐటీ వినియోగం చాలా ఘనంగా జరుగుతూ ఉంది. సుమారు ఒక 500 పైన పౌర సేవలు ఈరోజు మేము ఈ మీ సేవా కేంద్రాల నుంచి మేము అందించుకోగలుగుతున్నాము. అదేవిధంగా ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా ఈ ఐటీ వినియోగం చాలా వేగంగా జరుగుతూ ఉంది. ఇంకా ఒక చాలా గర్వంగా చెప్పగలిగే విషయం ఏముంది అంటే ఇప్పుడు కొన్ని కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, ఉదాహరణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్, అనాలిటిక్స్, బ్లాక్ చైన్, డ్రోన్స్, రోబోటిక్స్, ఇట్లాంటి ఒక బ్యాచ్గా ఈ 8 కొత్త టెక్నాలజీస్ ప్రపంచంలో వాడుకోవడంలో చాలా మంచిగా తయారవుతూ ఉన్నాయి. సో అందులో కూడా తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే ఒక ముందుగా మేము
ఉంటున్నాము. ఇట్లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ని ఇప్పటికే ప్రభుత్వకు సంబంధించిన వివిధ శాఖల్లో కొన్ని కార్యక్రమాలు పైలట్ రూపంలో అమల్లోకి తీసుకురావడం జరిగింది. అండ్ ఇంకొక చాలా సంతృప్తి పడే విషయం ఏముంది అంటే, చాలా ఇట్లాంటి కొత్త టెక్నాలజీస్ స్టార్టప్స్ ద్వారా వస్తూ ఉన్నాయి. సో ఇందాక నేను చెప్పాను, స్టార్టప్స్ని ప్రోత్సహించే రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ అగ్రగామిగా ఉంది. సో ఈ కొత్త టెక్నాలజీస్ సంబంధించిన ప్రోడక్ట్స్, సొల్యూషన్స్ కూడా ఎక్కువగా మేము స్టార్టప్స్ నుంచి ఈరోజు తీసుకోగలుగుతున్నాము. ఇందాక మీరు చెప్తూ వేరియస్ అదర్ ఏరియాస్లో కూడా మనం ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని వాడబోతున్నాము, పైలట్ పద్ధతిలో కొన్ని ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎలాంటి రంగాలలో మనకి పౌర సేవలు దీనివల్ల మెరుగ్గా అవుతాయంటారు? ఇంకా ఇప్పటికే మీరు 500 సేవల్ని ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు, దానివల్ల అటు పారదర్శకత పెరుగుతోంది, ప్రజలకి సౌలభ్యం ఒకటి ఏర్పడుతోంది. ఈ కొత్త టెక్నాలజీస్ని ఎక్కడెక్కడ వాడబోతున్నామో, దానివల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయంటారు? కొన్ని ఉదాహరణలు ఇస్తాను. ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ హౌసింగ్, హైదరాబాద్ లో కావచ్చు, ఇతర మనకు జిల్లా కేంద్రాల్లో కావచ్చు, డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ అనే స్కీమ్ ప్రభుత్వ భారీ స్థాయిలో పెట్టి ఉంది. ఈరోజు ఒక ఈ హౌసింగ్ స్కీమ్ కింద కొన్ని లక్షాది వేలాది దరఖాస్తులు వెళ్ళి ఉన్నాయి అన్నమాట. సో కరెక్ట్గా ఎవరికి నిజంగా అవసరం ఉందో, నిజమైన లబ్ధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళని గుర్తించడం కూడా ఒక పెద్ద పని ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా అనాలిటిక్స్ ఈ రెండు కొత్త టెక్నాలజీస్ ద్వారా మేము జిల్లా అధికారులకి ఈ కరెక్ట్ బెనిఫిషరీస్ సెలెక్షన్ కోసం మేము వాళ్ళకి ఈ టెక్నాలజీస్ ద్వారా సొల్యూషన్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చి ఉన్నాము. అండ్ దీని ద్వారా వాళ్ళకి చాలా ఉపయోగం పడతా ఉంది. అదేవిధంగా మనకు ఈరోజు ఆరోగ్యకి సంబంధించిన, మన అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు అనే కార్యక్రమం చేసింది, అందరికీ కంటి పరీక్ష జరిగినాయి, దాంట్లో పిల్లలు కూడా ఉన్నారు. సో ఇంకొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా ఏం ఈరోజు సాధ్యమవుతా ఉంది అంటే, ఎవరైనా ఈ చిన్న పిల్లలు ఇట్లాంటి కంటి పరీక్ష చేసి ఉంటే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రెడిక్టివ్ అనాలిసిస్ టూల్ ద్వారా భవిష్యత్తులో ఆ పిల్లడు రేపు పెద్ద అయ్యాక ఆయనకి ఏమైనా కంటి సమస్యలు రావచ్చా, పూర్తిగా మన కంటి చూపోవడం లాంటి సమస్యలు కూడా ఏమైనా రావచ్చా, అట్లాంటి ఆ టూల్ ద్వారా తెలుసుకోవడానికి వీలుంది. అండ్ మేము చేసిన పరీక్ష ద్వారా ఏం తెలుస్తూ ఉంది అంటే, రాష్ట్రంలో సుమారు 80,000 మంది పిల్లలకి వాళ్ళ పెద్ద అయ్యాక ఇట్లాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సో చిన్న వయసులోనే ఈ సమాచారం తెలుసుకోవడం ద్వారా, చిన్న వయసులోనే వాళ్ళకి కావాల్సిన సర్జరీ కానీ ఇంకొక రకమైన ట్రీట్మెంట్ కానీ చేయగలుగుతా ఉంటే 80,000 మంది జనాలకి వాళ్ళ కుటుంబానికి, అండ్ అనుకోండి దాంట్లో కొంతమందికి పూర్తిగా చూపు పోయింది అనుకోండి, సో అట్లాంటివి రాకుండా వాళ్ళు కూడా సమాజంలో ఒక కాంట్రిబ్యూషన్ ఇచ్చే వ్యక్తిగా బ్రతకడం, డిగ్నిటీతో బ్రతకడం, ఇవన్నీ టెక్నాలజీ ద్వారా మేము సాధించుకోగలుగుతున్నాము. సో ఇట్లాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి అంటే, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా జనాలకి రాష్ట్రానికి బాగా ఉపయోగపడే కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో డేటా బిగ్ డేటాకి సంబంధించి ఇలాంటి వాటిల్లో కొన్ని సమస్యలు కూడా తలెత్తినాయి. ఈ మధ్య కాలంలో కొన్ని కంపెనీలు ఈ సమాచారాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితులు కూడా మనం విన్నాము మీడియా ద్వారా. కానీ ఇలాంటివి జరగకుండా మనం ఏమైనా దానికి గట్టి భద్రతా పరంగా మనం తీసుకునే చర్యలు ఏమైనా ఉంటాయా ప్రభుత్వ పరంగా? అవునండి. సో మీరు చెప్పింది కూడా వాస్తవమే. అంటే ఎక్కడైనా, మన తెలంగాణే కాదు, భారతదేశంలో ఇతర దేశాల్లో ఈరోజు రెండు చాలా తీవ్రమైన, అంటే టెక్నాలజీ వాడుకోవడం ఎట్లా పెరుగుతూ ఉందో, ఈ రెండు రకమైన సమస్యలు కూడా చాలా తీవ్రంగా తయారవుతూ ఉన్నాయి. ఒకటి సెక్యూరిటీకి సంబంధించిన సమస్య, సైబర్ సెక్యూరిటీ అంటారు. అంటే డేటా ఎంత సులభంగా మేము జనాలకి అందుబాటు చేస్తూ ఉంటే దాంట్లో రకరకాలుగా సెక్యూరిటీ రిస్క్స్ కూడా ఉంటాయి. అంటే హ్యాకింగ్ అంటారు, వైరస్ పెట్టడం అంటారు, ఇట్లాంటి చాలా డేంజర్స్ కూడా ఉంటాయి. ప్రభుత్వ తరఫున ఇది పూర్తిగా మేము మా బాధ్యతగా చూస్తున్నాము. అండ్ రాష్ట్రంలో అంతా సైబర్ సెక్యూరిటీ చాలా పటిష్టంగా, చాలా భద్రంగా ఉండాలి. సో ఇక్కడ హైదరాబాద్లోనే మేము ఒక సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అనే పెట్టి ఉన్నాము. అండ్ నిరంతరంగా మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా ఎట్లాంటి వైరస్ నడుస్తూ ఉందో, ఎట్లాంటి హ్యాకింగ్ జరుగుతూ ఉందో, అన్ని ఇన్సిడెంట్స్ని ఇక్కడ చాలా దగ్గరగా మానిటర్ చేయడము,
దాంట్లో ఏదైనా కొత్త కోడ్ తెలుస్తూ ఉంటే మనకు ఉన్న సిస్టమ్స్ లో ఆ కోడ్ కి సంబంధించిన సొల్యూషన్ ఉందా లేదా అది వెంటనే స్పందించడం, అవి ఒక పక్క జరుగుతూ ఉంది. రెండో సమస్య అదే మీరు అన్నట్టుగా ఇది ప్రైవసీకి సంబంధించిన సమస్య ఉంది. చాలా మందికి గతంలో మీరు అన్నట్టుగా మిస్యూజ్ అంటే వాళ్ళ పర్సనల్ సమాచారాన్ని లింక్ చేసి దాన్ని ఏదో అడ్వర్టైజింగ్ కోసం, మార్కెటింగ్ కోసం, ఏదో ఎలక్షన్ మీద ప్రభావం తీసుకోవడానికి రకరకాలుగా దుర్వినియోగాలు జరిగినాయి. సో ఇక్కడ బిగ్ డేటాలో ఒక చాలా మౌలిక సిద్ధాంతం ఏముంది అంటే ఇంగ్లీష్లో దాన్ని అనోనమైజేషన్ అంటారు. అంటే డేటా తీసుకుంటాము బట్ ఆ డేటా ఎవరిది, ఆ వ్యక్తి పేరు బయటికి రాదు. సో దానికి నా డేటా ఉంది. సో డేటాబేసెస్ లో నా అడ్రస్ ఎక్కడ ఉంది, నా ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, నా ఫోన్ నంబర్ ఏముంది, నా ఈమెయిల్ అడ్రస్ ఏముందో, అవన్నీ సమాచారం ఉంటుంది. సో నా పేరు సహా ఇవన్నీ సమాచారం ఉంటే అంత ప్రైవసీ పోతుంది, అందరికి తెలిసిపోతుంది నా ఫోన్ నంబర్ ఏంటి, నా మెయిల్ ఐడి ఏంటి, నా ఇంట్లో ఉన్న సభ్యులు ఎవరు. బట్ నా పేరు అనుకోండి తీసేస్తాము, నా పేరు దగ్గర ఏదో అంకిల్ ఉంటాయి. సో దాన్ని అనోనమైజ్ చేస్తే అప్పుడు అంత స్పష్టంగా ఈ నంబర్ ఎవరిదో, లక్షాది మంది, వేలాది మంది, కోట్లాది మంది ఉన్నారు, ఆ నంబర్ ఎవరిదో అయినా కావచ్చు. సో ఇట్లాంటి అనోనమైజేషన్ ఒకటి ప్రతి డేటాబేస్ లో మేము గట్టిగా చేసి ఉన్నాము. అండ్ ఇటీవల ఈ సుప్రీంకోర్టు నుంచి కూడా ఒక తీర్పు వచ్చింది దట్ ఆధార్ లింకేజ్ అసలు చేయకూడదు. సో ఆ ప్రికాషన్ కూడా మేము చాలా జాగ్రత్తగా వాడుతున్నాము. దట్ ఏ దాంట్లో కూడా ఆధార్ ఐడెంటిఫికేషన్ కోసం ఆధార్ని మేము అసలు ఉపయోగించుకోవట్లేదు. ఏ డేటాబేస్ ఉన్నా ఆధార్తో లింక్ లేకుండా దాన్ని మెయింటైన్ చేస్తున్నాము. అండ్ మూడవది ఇట్లాంటి డేటాబేసెస్ యాక్సెస్ కూడా చాలా కంట్రోల్గా ఉంటుంది. సపోజ్ ఒక డేటాబేస్ ఒక ప్రభుత్వ శాఖలో ఉంది, ఆ డేటాబేస్ ఎవరు చూడవచ్చు, ఎవరు దాని నుంచి సమాచారం తీసుకోవచ్చు, ఎవరు దాంట్లో అడిషన్స్ మార్పులు చేర్పులు చేయవచ్చు, ఇవన్నీ చాలా కంట్రోల్డ్గా చాలా రెస్ట్రిక్షన్స్తో ఉంటాయి. సో మనకు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏమాత్రం కూడా సెక్యూరిటీ సమస్య కానీ ప్రైవసీ సమస్య కానీ ఇప్పటి వరకు ఏమీ రాలేదు. అండ్ భవిష్యత్తులో కూడా మీరు ఏర్పాటు చేసిన పటిష్టమైన వ్యవస్థ వలన అట్లాంటి ఏమీ రాదు అని నేను పూర్తిగా నమ్మిస్తున్నాను. ఇప్పటికే ఈ బిగ్ డేటాకి సంబంధించి, డేటా సెక్యూరిటీకి సంబంధించి కొన్ని దేశాలు చట్టాలు చేస్తున్నాయి. మన దేశం ఈ విషయంలో ఇంకా ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మనకి ఇప్పుడు మీరు ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టాము అని చెప్తున్నారు, ఇటువంటి విషయాల్లో మనకి ఏమైనా చట్టాల అవసరం ఉందంటారా? చట్టం కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది. ఇటీవలే రిటైర్డ్ జస్టిస్ శ్రీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో శ్రీకృష్ణ గారి కమిటీ రిపోర్ట్ కూడా బయటికి వచ్చింది. అండ్ ఆ రిపోర్ట్ వల్ల జనాల మధ్యలో కూడా పెట్టారు కన్సల్టేషన్, సలహాలు, సూచికల కోసం. సో కేంద్ర ప్రభుత్వం ఒక బిల్ తయారు చేసింది, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనే పేరుతో. ఆ బిల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టే పరిస్థితి ఉంది. సో జాతీయ స్థాయిలో ఒక బిల్, ఒక చట్టం ఖచ్చితంగా రాబోతూ ఉంది. బట్ మేము ఇంకా ఒకటి ఏం ఆలోచిస్తున్నాము అంటే రాష్ట్ర స్థాయిలో కూడా ఇంకా దాన్ని, కేంద్ర స్థాయి చట్టాన్ని ఇంకా పటిష్టం చేయడానికి రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైనా చట్టం అవసరం ఉందా. సో హైదరాబాద్లో నాల్సార్ అనే లా విశ్వవిద్యాలయం ఉంది. సో వాళ్ళ హెల్ప్తో మేము కూడా ఒక రాష్ట్ర స్థాయి చట్టం కూడా తయారు రూపొందిస్తున్నాము. సో కేంద్ర ప్రభుత్వం పెడుతున్న చట్టాంతో సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం కూడా ఉంటే ఇంకా మనకు రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని డేటాబేస్ ఇట్లాంటివి ఉంటాయి. సో అదనంగా దానికి సెక్యూరిటీ, ప్రైవసీ అవన్నీ చూడడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటుంది. డ్రోన్ టెక్నాలజీని మనం శాంతి భద్రతల విషయంలో ఇప్పటికే ఉపయోగించుకుంటున్నాము అప్పుడప్పుడును. దీన్ని మరింత విస్తరించే అవకాశం ఏమైనా రాష్ట్రంలో ఉందా? అలాగే రాష్ట్రంలో మనకి ప్రత్యేకమైన స్ట్రాటజీస్, నాలుగో తరం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరుగుతూ వస్తోంది చాలా ప్రదేశాల్లో, మనం దానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామా? మనకుండే వ్యూహాలు ఏంటంటారు? అంటే డ్రోన్స్ రాబోయే రోజులో ఇది ఒక చాలా ముఖ్యమైన టెక్నాలజీగా మారిపోతూ ఉంటుంది. ఇప్పటికే చాలా దేశాల్లో, చాలా ప్రాంతాల్లో డ్రోన్స్ని చాలా చాలా కొత్త ఆలోచనతో, కొత్త తరహాలో మంచి మంచి అవసరాల కోసం, ప్రయోజనాల కోసం వాడుకోవడం జరుగుతూ ఉంది. సో తెలంగాణ ఒక ఎమర్జింగ్ టెక్నాలజీస్ రంగంలో ఒక చాలా అగ్రగామి రాష్ట్రంగా ఉండాలి ఆలోచనతో మేము కూడా ఇట్లాంటి ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా మొదలవుతూ ఉంటే వాటిని అనుసరించడానికి కొద్దిగా కూడా మేము ఆలస్యం చేయించుకోము. సో ఇప్పటికే డ్రోన్స్ వాడుకోవడం కొన్ని రంగంలో చాలా ముమ్మరంగా జరుగుతూ ఉంది. శాంతి భద్రత గురించి మీరే చెప్పారు. తర్వాత మాస్టర్ ప్లానింగ్ కోసం కూడా మేము డ్రోన్స్ వాడుతున్నాము. సో చాలామందికి తెలిసి ఉంటుంది హైదరాబాద్కి సమీపంలో యాదాద్రి గుట్టలో ఒక కొత్త, ఒక చాలా భవ్యంగా ఒక టెంపుల్ నిర్మాణం కార్యక్రమం జరుగుతూ ఉంది.
సో మొత్తం యాదాద్రి కూడా మాస్టర్ ప్లానింగ్ కూడా డ్రోన్స్ ద్వారా జరిగింది. తెలంగాణలో మైనింగ్ యాక్టివిటీస్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ లైమ్ స్టోన్ మైన్స్ చాలా ఉంటాయి. మైనింగ్ ప్రయోజనాల కోసం అంటే ఏ కంపెనీస్కి మేము మైనింగ్ స్థలం కేటాయించాము, అక్కడ వాళ్ళు చేస్తున్న మైనింగ్స్లో ఎంత మైనింగ్ చేసే ఇంకా అవకాశం ఉంది, ఎన్ని సంవత్సరాల తర్వాత మైనింగ్కి పొటెన్షియల్ పోతుందో, అవి కూడా డ్రోన్స్ ద్వారా డ్రోన్ లెక్క ద్వారా మేము దానికి ఒక బేరీస్ వేయగలుగుతున్నాము. వాళ్ళకి ఇచ్చిన స్థలం వాళ్ళు కరెక్ట్గా పాటిస్తున్నారా, అతిక్రమించి ఉన్నారా, అట్లాంటివి కూడా తెలుసుకోవడానికి డ్రోన్స్ వాడుకోవడం జరుగుతూ ఉంది. కొన్ని కంపెనీస్ని మేము పిలిచి ఉన్నాము. ఈరోజు మనకు రాష్ట్రంలో అడవి ప్రాంతం ఎక్కడ ఉందో, అడవిలో నుంచి ఏమైనా స్మగ్లింగ్ జరుగుతూ ఉందా, ఏమైనా ముఖ్యమైన జంతువుల్ని మనము చూడడానికి ఎక్కడైనా అవకాశం ఉందా, సో అడవి భద్రతకి సంబంధించిన పరిరక్షణకి సంబంధించిన కూడా డ్రోన్స్ ఉపయోగం మీద కొన్ని కంపెనీస్తో ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అదేవిధంగా ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది, అది తెలంగాణకి ఒక పైలట్ ప్రాజెక్ట్ కేటాయించింది. అదేముంది అంటే చాలా సుదూర ప్రాంతంలో ఎక్కడైనా బ్లడ్ అవసరం ఉన్నా, చాలా ముఖ్యమైన మందులు అవసరం ఉన్నా, స్నేక్ బైట్కి సంబంధించిన మెడిసిన్స్ అవసరం ఉన్నా, డ్రోన్ ద్వారా అక్కడ తరలించే ఎక్కడైనా అవకాశం ఉందా. సో ఆ పైలట్ కూడా తొందరలో మేము ప్రారంభించుకోబోతున్నాము. సో డ్రోన్స్ కూడా భవిష్యత్తులో ఒక చాలా ముఖ్యమైన టెక్నాలజీగా మారుతూ ఉంటుంది. అండ్ తెలంగాణ దాంట్లో అన్ని మిగతా టెక్నాలజీస్ లాంటి అందులో కూడా మేము చాలా ముందుగా ఉంటాము అని నేను నమ్ముతున్నాను. బాగుందండి. సంస్కరణలతో పాటు పెట్టుబడుల్ని మరింతగా విస్తరించడము, ఆధునిక పరిజ్ఞానాల్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు వాటి వల్ల వస్తున్న సవాళ్లని కూడా ఎదుర్కోవడానికి మనం సిద్ధపడుతున్నాము ప్రభుత్వ పరంగా అని చెప్తున్నారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇంతవరకు తెలంగాణలో పెట్టుబడులు ఆధునిక పరిజ్ఞానాలు అంశంపై సంభాషణ విన్నారు. ఇందులో పాల్గొన్నవారు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు ఐటీ చేనేత జౌళీ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ గారు, ఆకాశవాణి కరెస్పాండెంట్ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.